అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మీ తెలుగు విహారీ నేను ప్రసాద్ని అందరూ బాగున్నారు అనుకుంటున్నా ఇవాళ ఒక చిన్న రైడ్ మీకు తెలుసో లేదో జిఎన్సి అంటే నోమాడ్ గ్రూప్ అని చెప్పేసి యాక్చువల్గా ఒక బైకింగ్ గ్రూప్ ఉందన్నమాట ఇవి చాలా చాప్టర్స్ ఉన్నాయి ఇన్ ద సెన్స్ గ్రూప్స్ అనమాట అంటే వైజాగ్ ఒకటి ఉంది హైదరాబాద్ ఒకటి ఉంది అయితే ఇక్కడ వెస్ట్ గోదావరి అండ్ ఈస్ట్ గోదావరి కలిపి గోదావరి నోమాడ్స్ గ్రూప్ జిఎన్సి నేను లింక్ పెడతాను కుదిరితే అండ్ వాళ్ళతోటి వాళ్ళు ఏంటి అని అంటే ఒక ట్రిప్ వేస్తున్నాం అన్నమాట ఆ గ్రూప్ తోటి ఒక లిమిటెడ్ మెంబర్స్ ట్రిప్ అన్నమాట ఇది అయితే మేము వెళ్తున్న డెస్టినేషన్ యాజ్ సింపుల్ యాజ్ దిస్ మారేడ్ మిల్ వెళ్తున్నాము మనకి దగ్గరలో ఉన్నది అదే కాబట్టి అయితే నేను ఇప్పుడు రావులపాలెం దగ్గర ఉన్న ఒక ఊర్లో ఉన్నాను మా వాళ్ళ ఊర్లో అక్కడి నుంచి దగ్గర కాబట్టి బయలుదేరాను అన్నమాట నాతో పాటు ఇంకా మిగతా టీమ్ మెంబర్స్ కూడా వస్తున్నారు సో దిస్ ఈజ్ ఇట్ అండ్ క్లైమేట్ దేవుడి దయ వల్ల కాస్త క్లియర్ అయింది మేము వెళ్ళొచ్చేంత వరకు కూడా క్లియర్గా ఉంటుందని అనుకుంటున్నాను నాకెంతో ఆత్మమిత్రుడు మన కో బైకరు ఇంకొకరిని కలవబోతున్నాం ఇప్పుడు ఆయన పేరు నరహరి ఇక్కడెక్కడ ఉండాలి ఫోన్ చేశాడు నేను ఇక్కడే ఉన్నానండి అని ఎస్ దేర్ ఈస్ నరహరి ఇక్కడికి వచ్చాడు వస్తున్నాడు ఏంది బాబు ఏంటి విషయాలు సో ఈయనే నరహరి అసలు ఒక స్ప్లెండర్ మీద బేసిక్ కమ్యూనిటీస్ తోటి సౌత్ ఇండియా రైడ్ వేసిన మహాన్ బావుడు ఈయన ఈయన ఛానల్ లింక్ నేను కింద ఇస్తాను చూడండి సో మిగతా బైకర్స్ గురించి వెయిటింగ్ లెట్ అస్ సీ ఓకే మీట్ యు ఆన్ ద హైవే మా ఈ ట్రిప్లో ఇంకొక బైకర్ యాడ్ అయ్యారు ఆయన మేము ముద్దుగా రాజా అని పిలుచుకుంటాం అగో మీకు అరకు రైడ్లో కూడా ఆయన మాతో పాటు ఉన్నారు సో మా ఈ ప్రయాణంలో ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో ప్రశాంతత పచ్చని వైరుల మధ్యన మా ఈ ట్రిప్ అనేది జరుగుతుంది అయితే మీకు అల్లంత దూరాన అంటే మేము ఇప్పుడు వచ్చే ఊరి పేరు కోరుకొండ అది యాక్చువల్గా కోరుకొండ నరసింహస్వామివారి గుడి అన్నమాట చాలా ఫేమస్ అది మీకు కనిపిస్తుందో అక్కడ కొండ మీద సో అది గుడి ఈ పక్కనంతా పొలాలు కొండలు నెమ్మదిగా ట్రాఫిక్ అంతా స్టార్ట్ అయింది జనాలు తండోపతండాలుగా నాకు తెలిసి మారేడు మిల్లే అనుకుంటా బయలుదేరారు సో ఆ గుడి కూడా ఎప్పుడో ఎక్స్ప్లోర్ చెయ్యాలి ఈసారి వచ్చినప్పుడు ఒక సెలవులు తీసుకుని వద్దాం ఇప్పుడే మేము రంపచోడవరం ఊర్లోకి ఎంటర్ అయ్యాం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని నేను ఏదో చిన్న పల్లెటూరు అనుకున్నా అఫ్కోర్స్ పల్లెటూరు అయినా కూడా డెవలప్మెంట్ మాత్రం అదిరిపోయింది రోడ్లు మాత్రం అప్పుడక్కడ ప్యాచెస్ తప్పించి రోడ్లు చాలా బాగున్నాయి అన్నీ ఉన్నాయి లిటరలీ మీకు ఏంటంటే ఇలాంటి హిల్ ఏరియాకి వెళ్తున్నప్పుడు పెట్రోల్ బంకులు ఉండవు ఇలాంటివన్నీ అనుకుంటాం కానీ నిజంగా ప్రతి 3-4 కిలోమీటర్లకు ఒక బంక్ ఉందండి నో ప్రాబ్లం పెట్రోల్కి అండ్ ఫుడ్ వాటర్ అవన్నీ మాత్రం బీభత్సంగా దొరుకుతున్నాయి ఇక్కడ నో ఇష్యూస్ బా 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 ఊరు మాత్రం అల్టిమేట్ ఏం అందం అసలు నిజంగా సో ఇది మా టీము ఇప్పుడే మా రైడ్ స్టార్ట్ అయింది సో మాకు లీడ్
ఇందాకే లొకేషన్ చూసుకున్నాం ఫోటోల్లో ఎలా ఉందని, మామూలుగా లేదు. సో వెనకాల మీకు అద్దంలో కనిపిస్తుంది, ఇంకా ఉన్నారు వెనకాల బైకర్స్. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కుమ్మేశం పెట్టి మామూలుగా తినలేదు, కాస్త లేట్ అయింది కదా, అందుకని మళ్ళీ రిటర్న్ వచ్చి పైన ఏం దొరకదు బేసికల్గా. సో రిటర్న్ వచ్చేంత వరకు ఏంటంటే అండి, మా పక్కనే ఇద్దరు బైకర్లు వెళ్తాం చూసారు మీరు. అయితే విషయం ఏంటంటే వీళ్ళు యాక్చువల్గా మా ముందర కొంచెం ముందరికి వెళ్ళేసరికి పడిపోయారు అన్నమాట. వీళ్ళు ఏం చేశారంటే మా గేరు అంటే మా వీడియో రికార్డింగ్లు కానివ్వండి, ఇంటర్కామ్లు కానివ్వండి, మా జాకెట్లు, మా సెటప్లు అన్నీ చూసి కొంచెం ఎగ్జైట్ అయ్యి ఏం చేశారంటే వాళ్ళు రికార్డింగ్ తీసుకుంటున్నారు, వాళ్ళు మారేడుమిల్లి వెళ్తున్నారు, తప్పేం లేదు, వాళ్ళు వాళ్ళుగా రికార్డింగ్ చేసుకుంటా మమ్మల్ని హైలైట్ చేయడం మొదలెట్టారనమాట. అయితే ఇలా తీస్తూ ఉండగా వాళ్ళు ఏమయ్యారు, రైట్ సైడ్లో ఉన్నవాళ్ళు లెఫ్ట్ సైడ్కి వచ్చేసి ఎడ్జ్ దిగిపోయి యాక్చువల్గా పడిపోయారనమాట. దేవుడి దయ వల్ల ఒక్క స్క్రాచ్, ఒక్క గీత కూడా పడలేదు వాళ్ళకి. దేవుడి దయ్యేది బండికి ఏదో కొంచెం దెబ్బలు తగిలే కానీ లక్కీగా ఏమవ్వలేదు. నెక్స్ట్ క్లిప్పింగ్లో చూడండి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనం హెల్మెట్ పెట్టుకుని గేర్ వేసుకుంటే ఏమవుతుంది అనేది స్పెసిఫిక్గా బైకర్లకు చెప్తున్నాను. పక్కన వచ్చే క్లిప్పింగ్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఇదే మారేడుమిల్లి ఊరు, ఫుల్ ప్యాక్డ్ అయిపోయి ఉంది టూరిస్టులతోటి. చాలామంది స్పాటర్స్ అంటే మమ్మల్ని ఐడెంటిఫై చేసి యాజ్ ఎ బైకర్ మాకు వేవ్ చేసి హాయ్ చెప్పి ఇవన్నీ చేశారు చాలామంది, చాలా అప్రిషియబుల్, థ్యాంక్ యూ. అయితే ఇక్కడ నుంచి మా డెస్టినేషన్ అనేది సోకులేరు వ్యూ పాయింట్ అన్నమాట, మన్యం వ్యూ పాయింట్ అంటారు, సోకులేరు వ్యూ పాయింట్. సో ఇంకా ఒక 25 కిలోమీటర్లు అనుకుంటే ట్రావెల్ చేయాల్సి ఉంది. బట్ ఇక్కడ చూసారా జనాలు అంతా ఫుల్ ప్యాక్డ్ అన్నమాట, ఎక్కడ పడితే అక్కడ బ్యాంబో చికెన్ అనేది గట్టిగా దొరుకుతుంది ఇక్కడ. సో పీపుల్ అంటే జనాలు దాన్ని బాగా రిలీజ్ చేస్తున్నారు, బయట ఇంకెక్కడా దొరకదు, ఇప్పుడిప్పుడే మొదలెట్టారు మిగతా ఊళ్ళల్లో. బట్ ఏంటంటే ఇక్కడ ఈ మారేడుమిల్లి రంపచోడవరం ఈ ఏరియాలో ఈ బ్యాంబో చికెన్ అరకు ఈ ఏరియాలో మాత్రం ఇది బాగా అంటే దొరుకుతుంది అని. సో ఇంకా వేరే వెరైటీలు దొరుకుతాయి అనుకోండి, బట్ ఇది చాలా ఫేమస్ అన్నమాట. చలో మనం ముందరికెళ్తూ మిగతా ప్రదేశాలు అన్నింటిని చూద్దాం. అయితే విషయం ఏంటంటే తర్వాత వర్షం మమ్మల్ని అష్టాచమ్మ ఆడుకుందనమాట, చాలా మటుకు వీడియో మేము తీయలేకపోయాం, గోపురం అన్ని తడిసిపోతాయని. మామూలుగా పడలేదు వర్షం, మళ్ళీను ఎరగ తీసేసింది.
మేము వ్యూ పాయింట్కి వెళ్ళి జస్ట్ ఒక రెండు ఫోటోలు తీసుకుందాం అంతే, ఇరక్ కొట్టేసింది వర్షం. మిగతా వీడియోలో తర్వాత చూస్తారు. తర్వాత మేము రికార్డ్ చేయలేకపోయాం, అంత పెద్ద వర్షం పడింది అనమాట. సో చూడండి చూడండి, ఇది అసలు ఏది ఇక్కడ కట్ అయ్యి జగన్ దిగితే ఇంకేం లేదు, చాకో చాకో బిక్కి బిక్కి కిందకి వెళ్తే. ఇప్పుడే మనం మా డెస్టినేషన్ దగ్గరికి వచ్చామని అనిపిస్తుంది. సోకులేరు వ్యూ పాయింట్ అంటే ఇది, ఇదేనండి వ్యూ పాయింట్. ఇప్పుడే మా వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసాం మేము. మీరు మా వెనకాల చూడొచ్చు వ్యూ పాయింట్ కింద. అండ్ లొకేషన్ చూసారా, అదిరిపోల. అండ్ మా లైనప్ ఇది వెహికల్స్. మేము ఏడుగురు వచ్చాం ప్రస్తుతానికి. సో ఇది మా లైనప్. అండ్ మా రాజాది రాజా. అండ్ మన వైట్ హార్స్ కూడా ఇక్కడ ఉన్నాడు, ఈ డామినర్ ఎక్స్పల్స్. సో ఇంకా బైకర్స్ కూడా వచ్చారు. సో ఈ వ్యూగా తీసుకెళ్తే అదనమాట. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడి నుంచి ఒక వాగు వస్తుంది, అక్కడి నుంచి ఒక వాగు వస్తుంది, ఇది మీటింగ్ పాయింట్ అన్నమాట. సో అట్ ద వ్యూ పాయింట్, సో మన్యం వ్యూ పాయింట్ దగ్గర నుంచి మేము కిందకి దిగుతున్నాం. ఇలాగా మా బండ్లన్నీ అక్కడ పార్క్ చేసాం. అండ్ జాయిగా నెమ్మదిగా దిగుతున్నాం ఇలాగా. చూసారా దారి అంతా ఎలా ఉందో, వర్షం పెద్ద అయిపోయింది. యాక్చువల్గా గట్టిగా దొరికాం మేము. అయితే ఇక్కడ మనకి రూమ్స్ కూడా ఉంటాయి అవైలబిలిటీ. సో మీకు కావాల్సే కంపల్సరీ, అంటే మీరు ఇక్కడ ఇవి కూడా చూడొచ్చు. ఇగో బ్యాంబూ చికెన్ తయారీ విధానం, బ్యాంబూ. మీ పేరండి? రాజు. సో ఆ రెస్టారెంట్కి వచ్చి ఇక్కడ హోమ్స్టే కూడా ఉంది. అండ్ రాజు కలిస్తే ఆయన అన్నీ చూసుకుంటారు మీకు. మారేడుమిల్లి, ఇదంతా మారేడుమిల్లి ఊరు. ఉండు తిరుదు ఉండు. సో ఇదంతా లొకాలిటీ. ఇక్కడ అన్ని చాలా రెస్టారెంట్స్ ఉంటాయి అండ్ చాలా హోటల్స్ ఉంటాయి. మీకు అన్ని చోట్ల బ్యాంబూ చికెన్ దొరుకుతుంది. అండ్ ఒక వ్యూ చూపిస్తాను, ఎక్కడికో ఊటీ కొడైకెనాల్ వీటిలన్నిటికన్నా అక్కడ చూడండి ఎంత బాగుందో.